అనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు? ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనకి ఏపీ డిఎస్సికి సంబంధించి, ఏపీపిఎస్సికి సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మనకి త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అయితే మనకి ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జీడీకి సంబంధించి మొత్తం 13 జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలలో మనకి 11,500 పోస్టుల దాకా ఖాళీగా ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఇయా వాలంటరీ పోస్టులు 7,560 పోస్టులని భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అయితే వీటి భర్తీని కూడా పెండింగ్లో పెట్టింది. ఇక్కడ మనకి డిఎస్సీ 2018లో 3,666 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీటి భర్తీకి సంబంధించి మనకి కోర్టు కేసు నడుస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత పరిశీలనకు నోచుకొని విద్యా వాలంటీర్ల భర్తీ దస్తం, డిఎస్సీ పోస్టుల భర్తీకి అవాంతరం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధనపై ప్రభావం అంటూ కూడా మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఓన్లీ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జీటీ పోస్టులకు సంబంధించి ఉపాధ్యాయుల పదవీ విరమణ, పదోన్నతుల కారణంగా, బదిలీల కారణంగా చాలా పోస్టులు అయితే ఖాళీలు ఏర్పడ్డాయి. మరొకవైపు ఏపీ డిఎస్సీ 2018లో ప్రకటించిన పోస్టుల భర్తీ పూర్తి కాకపోవడంతో, విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని చెప్పేసి మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 108 మంది విద్యార్థులకు 2 ఉపాధ్యాయులు బోధన చేస్తున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటూ కూడా మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. రాష్ట్రంలో ఈ ఉపాధ్యాయుల కొరతనైతే తీర్చవలసిన అవసరం ఉంది. ఇక్కడ మనకి 2020లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. దాదాపు మనకి రాష్ట్రంలో 13 జిల్లాల్లో అన్ని కేటగిరీ పోస్టులకు సంబంధించి, అంటే మనకి ఎస్జీటీకి సంబంధించి, ఎస్ఏకి సంబంధించి, లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి, పీఈటీ పోస్టులకు సంబంధించి మొత్తం అన్ని మనకి 25,000 దాకా ఖాళీలు అయితే ఉన్నట్లు సమాచారం. దీనిలో మనకి ఎస్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 11,500 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. మనకి దీనికి సంబంధించి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. మనకి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్ అయితే చేస్తున్నారు. త్వరలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పేసి, మనకి టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది డిసెంబర్ ఎండింగ్ నాటికి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి 45 రోజుల్లో పరీక్ష అయితే నిర్వహించే అవకాశం అయితే ఉంది టెట్కి సంబంధించి. మనకి ఫిబ్రవరిలో టెట్కి సంబంధించి పరీక్షలు అయితే ఉండే అవకాశం ఉంది. తర్వాత మనకి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి మే నెల నాటికి పరీక్షలు అయితే నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనిపైన మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాం. అయితే ఏపీ టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, టెట్ డిఎస్సి రెండింటికి ఏ విధంగా సన్నద్ధత కావాలనే దానిపై ఆల్రెడీ మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి. టెట్ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి, ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి, సిలబస్కి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఆల్రెడీ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాం. వీడియోలు అనేవి చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఇంకా మనకి 2018 డిఎస్సి పోస్టుల భర్తీకి సంబంధించి, ఎస్జీటీకి సంబంధించి 2018లో 3,660 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ సెషన్ల వారీగా పరీక్ష నిర్వహించడం వలన ఒకరోజు ప్రశ్నాపత్రం కఠినంగా, మరొక రోజు ఈజీగా రావడం వల్ల నార్మలైజేషన్ చేయాలంటూ కొంతమంది అభ్యర్థులు అయితే కోర్టును ఆశ్రయించారు. దీనిపై మనకి ఎటువంటి క్లియరెన్స్ అయితే లేదు. ప్రభుత్వం దీన్ని పరిష్కరించేందుకు ఆల్రెడీ కసరత్తునైతే ప్రారంభించడం జరిగింది. మనకి ఒక 2 నెలల్లోపు ఈ భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అంతవరకు బోధనకు ఎటువంటి ఆటంకం ఉండకుండా విద్యా వాలంటీర్ల నియామకానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇది ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉందంటూ కూడా మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. దీనివల్ల బోధన సమస్యలు అయితే తప్పడం లేదు. 2018 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి, న్యాయ వివాదాల పరిష్కారానికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరిగే విధంగా కసరత్తును చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీనిపైన ఆల్రెడీ ప్రాసెస్ అయితే మొదలు కావడం జరిగింది. అంతవరకు విద్యా వాలంటరీ పోస్టులకు సంబంధించి పోస్టులను అయితే భర్తీ చేసి ఉపాధ్యాయుల కొరతనైతే తీర్చవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జీటీ పోస్టులకు సంబంధించి, ఏపీ డిఎస్సి టెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది.
నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి ప్రక్షాళన దిశగా ఏపీపీఎస్సీ అంటూ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. కీలక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో అభిప్రాయాల సేకరణకు శ్రీకారం చుట్టింది. ఇక్కడ గతంలో తప్పిదాలను సరిదిద్దేందుకు ప్రయత్నమైతే చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇంటర్వ్యూల విధానంలో మార్పులు చేర్పులు చేశారు. ఏకబోర్డు విధానం రద్దు, 3 బోర్డులు ఏర్పడినట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని స్వీకరించి సోమవారం విజయవాడలో ప్రత్యేక సమావేశాన్ని అయితే నిర్వహించినట్లు సమాచారం. వివాదాలను పరిష్కరించి నిరుద్యోగుల్లో విశ్వాసం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యనైతే చేపట్టిందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. మరికొన్ని చర్యల కోసం నిపుణులు, ప్రజాప్రతినిధులతో నేడు సమావేశం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. మనకి ఏపీపీఎస్సీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 4కి సంబంధించి మొత్తం ఏపీపీఎస్సీలో మనకి అన్ని విభాగాలకు సంబంధించి ఏ ఏ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటి భర్తీకి సంబంధించి మనకి జనవరిలో నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేసి మే నెలలో పరీక్షలు అయితే నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మనకి ప్రతి ఏటా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి జనవరిలో పరీక్షల క్యాలెండర్ని అయితే రిలీజ్ చేసి వీటి పోస్టులను ఒక పక్కా ప్రణాళిక ప్రకారం భర్తీ చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. వీటికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్ అయితే చేసింది. ఇంకా మనకి టీడీపీ ప్రభుత్వం హయాంలో 2018-2019 సంవత్సరానికి సంబంధించి కొన్ని నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయ్యాయి. కొన్ని పోస్టులు న్యాయ వివాదంలో చిక్కుకున్నాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ మనకి గ్రూప్ 1 మినహా ఇతర పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష లేదు, కానీ ప్రిలిమ్స్ పరీక్షను కమిషన్ అన్నింటికీ అమలు చేస్తున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఏపీపీఎస్సీ నుంచి మెయిన్స్ పరీక్షకు 1:50 అంటే మనకు ఒక పోస్టుకి 50 మందిని మెయిన్స్కి ఎంపిక చేసే విధానం అమల్లో ఉండేది. అయితే 1:50కి దీన్ని కుదించిన విషయం తెలిసిందే. మళ్ళీ కొత్తగా మనకి ప్రభుత్వం దీన్ని మార్పు చేసి 1:50 విధానాన్ని తీసుకువచ్చిందంటూ కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి సిలబస్ను 2016-2017 సంవత్సరంలో మార్పు చేశారు. అది తిరగకుండానే మళ్ళీ మార్పులు చేశారు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఇక్కడ మనకి ఇంటర్వ్యూల విధానం వల్ల పారదర్శకత లోపిస్తుందని, ఈ ఇంటర్వ్యూల విధానాన్ని అయితే కొత్త నోటిఫికేషన్లలో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. అర్హత వయసు మనకి ప్రస్తుతానికి 42 సంవత్సరాలుగా ఉంది. దీన్ని 44 సంవత్సరాలు చేయాలంటూ అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. దీనిపైన కూడా మనకి కసరత్తు అయితే జరుగుతున్నట్లు సమాచారం. అర్హత వయసును 44 సంవత్సరాలుగా నిర్ణయించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనకి పారదర్శకతకు పెద్దపీట వేసే విధంగా ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తూ ఏపీపీఎస్సీ ప్రక్రియను అయితే నిర్వహిస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. దీనికి సంబంధించి మీరు క్లియర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి అమ్మ ఒడి పథకానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో మనకి మొత్తం 13 జిల్లాల్లో కూడా వడివడిగా అమ్మ ఒడి కార్యక్రమం అయితే జరుగుతుంది. మనకి దరఖాస్తుల చివరి తేదీ వచ్చేసరికి 25గా నిర్ణయించారు. ప్రక్రియ జనవరి 9 కల్లా పూర్తి చేయాలని సంకల్పం అంటూ కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు ఈ నెల 27లోగా విద్యార్థుల సమాచారాన్ని అయితే అమ్మ ఒడి పథకానికి సంబంధించి విద్యార్థుల నుంచి స్వీకరించి వెబ్సైట్లో పొందుపరచవలసి ఉంటుంది. దీనికి సంబంధించి చాలా వరకు మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. జనవరిలో ప్రతి తల్లి ఖాతాలో అప్లై చేసిన వారికి సంబంధించి 15,000 రూపాయలు అమౌంట్ అయితే జమ అవుతున్నట్టు కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఫైనల్ న్యూస్ వచ్చేసరికి ఆర్మీలో నర్సింగ్ పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆర్మీ మెడికల్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ 2020కి సంబంధించి మనకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను అయితే కోరుతూ ఉన్నారు. ఈ కోర్సుకు సంబంధించి విజయవంతంగా పూర్తి చేస్తున్న వారికి మిలిటరీ నర్సింగ్ సర్వీస్లో పర్మనెంట్ ఉద్యోగాన్ని అయితే ఇస్తారంటూ కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆర్మీలో మనకి బీఎస్సీ నర్సింగ్ 2020కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. కాలేజీలో మనకి సీట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. కాలేజీ ఆఫ్ నర్సింగ్ పూణేలో మనకి 40 సీట్లు ఉన్నాయి. కాలేజీ ఆఫ్ నర్సింగ్ కలకత్తాలో మనకి 40 పోస్టులు ఉన్నాయి, 40 సీట్లు ఉన్నాయి. మొత్తం మనకి దేశవ్యాప్తంగా 220 సీట్లకు సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. ఇక్కడ మనకి అర్హతలు వచ్చేసరికి ఇంటర్ లేదా తత్సమ పరీక్షల్లో ఇక్కడ తప్పనిసరిగా 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బాటనీ, జువాలజీకి సంబంధించి కూడా
ఇంగ్లీష్ సబ్జెక్టులను చదివి ఉండాలి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దీనికైతే దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పేసి కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనకి 90 నిమిషాల్లో పరీక్ష అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఫిజిక్స్కి సంబంధించి, బయాలజీకి సంబంధించి, ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆన్లైన్ పరీక్ష వచ్చేసరికి ఏప్రిల్ 2020లో ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అదేవిధంగా ఫిజికల్ టెస్ట్లు అనేవి ఏముంటాయి, ప్రధానంగా టాపిక్స్ అనేవి ఏం చదవాలి, ఎలా చదవాలనే వివరాలు మనకి క్లియర్ ఇచ్చున్నా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి చివరి తేదీ వచ్చేసరికి December 2 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 750 రూపాయలు అని చెప్పేసి ఇచ్చున్నారు. ఎవరికైతే ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుందో వాళ్ళకి సంబంధించి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు వచ్చేసరికి సికింద్రాబాద్, విశాఖపట్నంలో అయితే ఉండడం జరుగుతాయి. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.joinindianarmy.nic.in ఈ వెబ్సైట్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.